ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజానికానికి ఆమోదయోగ్యమైనటువంటి బిల్లుతో వస్తాం అది మూడు రాజధానుల బిల్లుతోనే వస్తాం అన్నటువంటిది సుస్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు అమరావతి అంశంపై మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడారు మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామన్న అమర్నాథ్ అసెంబ్లీలో మళ్ళీ బిల్లును పెడుతున్నట్లు తెలిపారు జగన్ ఎప్పుడైనా విశాఖ నుంచి పరిపాలన ప్రారంభించొచ్చని సంకేతాలు ఇచ్చిన అమర్నాథ్ న్యాయస్థానాలు చెప్పిన అంశాలన్నీ పరిగణలోకి తీసుకున్నాకనే కొత్త బిల్లుతో మళ్ళీ వస్తున్నామన్నారు మేము పెట్టినటువంటి గడిచినటువంటి రిపోర్ట్స్ గాని లేదా గడిచినటువంటి జడ్జిమెంట్స్ గాని వచ్చినటువంటి అంతా కూడా పాత బిల్లు మీద 2020వ సంవత్సరంలో జనవరి 20వ తారీఖున అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి బిల్లు మీద అనేక అభ్యంతరాలు వచ్చినాయి అభ్యంతరాల మీద కోర్టుకి వెళ్ళినారు కోర్టుకి జడ్జిమెంట్స్ కొన్ని ఇవ్వొచ్చినాయి దాని మీద మేము గడిచినటువంటి అసెంబ్లీలో బిల్లు రిపీల్ చేయడం జరిగింది మేం కొత్త బిల్లుతో వస్తాం ఎవరికి ఏ రకమైనటువంటి అభ్యంతరం లేనటువంటి బిల్లుతో వస్తాం చంద్రబాబు నాయుడుకో లోకేష్కో లేకపోతే సిపి రామకృష్ణ గారికో లేకపోతే చంద్రబాబు కాంగ్రెస్ తులసిరెడ్డికో వాళ్ళకి ఇబ్బందులు ఉంటే మేమేం చేయలేం కానీ ఈ రాష్ట్ర ప్రజలకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజానికానికి ఆమోదయోగ్యమైనటువంటి బిల్లుతో వస్తాం అది మూడు రాజధానుల బిల్లుతోనే వస్తాం అన్నటువంటిది సుస్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు సో డెఫినెట్గా అదే జరుగుతుంది దీన్ని అడ్డుకునేటువంటి శక్తి ఎవరికి లేదనేటువంటిది కూడా తెలియజేస్తాను.